Hello Andy, this is Kartikeya. So I'm going to interview the director, heroine and hero gadu avuntadu gani artist, main artist of Guna. Mahesh garu, meer ippudu oka pakka Ram Charan garu, రవితేజ గారు అలాంటి పెద్ద హీరోలతో చేస్తున్నారు, అలాగే అసలు ఇంకా హీరో అవుతాడో లేదో తెలియని కార్తికేయతో కూడా చేస్తున్నారు. సో అలాంటి హీరోలతో చేసినప్పుడు, ఇలాంటి హీరోలతో చేసినప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్? అదేనండి, కొంతమంది సక్సెస్ఫుల్ హీరోస్ ఉంటారు, నెక్స్ట్ కొంతమంది సక్సెస్ అయ్యే హీరోస్ ఉంటారు. వాళ్ళతోటి పనిచేయాలి, వీళ్ళతోటి పనిచేయాలి. కొంతమంది ఇప్పుడు డిఫరెన్స్ ఏముంటుంది వర్కింగ్ స్టైల్, ఇద్దరితో చేస్తే వర్కింగ్ స్టైల్ ఉంటుంది. వాళ్ళు పెద్దరు కాబట్టి కొంచెం భయం ఉంటుంది, వీళ్ళు అనుకో ఫ్రీడమ్ ఉంటుందండి. ఇప్పుడు అప్కమింగ్ స్టార్స్ నెక్స్ట్ అక్కడైతే మామూలు జనాలు వచ్చి మిమ్మల్ని ఫోటో తీయమంటారు హీరోతో, ఇక్కడ హీరోని అడుగుతారు మీతో ఫోటో తీయమంటారు. ఇలాగే సేమ్ పక్కకి వెళ్తూ వేరే వాళ్ళతో చెప్తున్నాను, దిగమంటుంటారు కొత్త డైరెక్టర్ హీరో కూడా ఇప్పుడిప్పుడే కదా మనం. అదే మామూలుగా మీరు ఒంగోలులో షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా క్రౌడ్ అంతా వచ్చి మహేష్ మహేష్ నడిచే వాళ్ళు అంట, మీ హీరో అయ్యేవాడంట. స్టార్ స్టార్ మహేష్, స్టార్ స్టార్ వెనక నుంచి ఇనుపులు పెద్ద పెద్ద కనిపించారు బాబు. అది విని మరి మీ హీరో ఎలా ఫీల్ అయ్యాడండి? పాపం అట్లా హీరో ఏంటంటే అమాయకుడు అంట. అమాయకుడు పాపం పాణిలే సావని అని చెప్పి ఎందుకు వచ్చిందండి పాపం. సో అనగా, so you do you watch Telugu movies? Not much, but now I have started okay watching. So are you observing the movies Telugu la elanti movies ostunay, everything you are observing right now? Yes. Okay. So among the current lot, who are you eagerly waiting to work with? I recently watched Ismart Shankar and I really became a fan of this actor called Ram. His energy, dance and all that. So you want to work with Ram? Yeah. Ram sir. Okay. Yes. Very nice. So you saw a hero Ram? మీరు బోయపాటి గారి దగ్గర చేశారు సార్. అవును సార్. మీరు 12 ఇయర్స్ ఒకే డైరెక్టర్ దగ్గర చేసినప్పుడు మీకు ఎప్పుడు అలా అనిపించలేదా సార్? ఆబ్వియస్లీ ఆయన చాలా గ్రేట్ డైరెక్టర్, మా అందరికి ఇష్టమైన మెయిన్ డైరెక్టర్స్లో ఆయన గురు ఒకరు. ఆయన దగ్గరే చేస్తే ఒక టైప్ స్టైల్కే నాకు నేను నేర్చుకుంటానేమో, ఇప్పుడు కొన్ని రోజులు వేరే స్టైల్, ఇప్పుడు పూరి గారితో స్టైల్ ఉంటుంది, సపోజ్ సురేందర్ రెడ్డి గారితో స్టైల్ ఉంటుంది, అలా కొంచెం వేరే డైరెక్టర్ దగ్గర కూడా చేద్దాము, అప్పుడు నాకు వేరే వేరే టైప్ ఆఫ్ వర్కింగ్ కూడా నేర్చుకోవచ్చు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? నేను అనుకోవడం ఏంటంటే అట్లా ఎవరు నేర్చుకోరండి, ఒక స్టైల్ నేర్చుకోవడం అంటూ ఉండదని నా ఫీలింగ్. ఏం నేర్చుకుంటారు మరి మీరు? ఏముంటుంది ఇప్పుడు డైరెక్షన్? ఇప్పుడు నాకు ఫస్ట్ డే నుంచి ఈజీ అవ్వడానికి కారణమే నేను పని చేయడం వల్ల, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల నాకు అది ఉపయోగపడుతుంది నా ఫీలింగ్. అంటే కమాండ్ ఉంటుంది ఫస్ట్ డే రాగానే, నాకు కొత్త కొత్తగా లేకుండా ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు కన్ఫ్యూషన్స్ ఉంటాయి. అంటే వాడే ఎక్విప్మెంట్ ఒక డైరెక్టర్ ఒకలాగా వాడచ్చు ఏమో, మేకింగ్ స్టైలు అది నేను అది తెలుసుకోవడానికి ఇబ్బంది లేదు, ఓన్ స్టైల్తో వెళ్ళిపోదాం అని ఫీలింగ్. సపోజ్ బోయపాటి సీన్ గారి దగ్గర పనిచేసి అవును మీరు ఒక బొమ్మరి లాంటి కథ కూడా చేస్తాను చేయొచ్చు 100% చేస్తాను. ఓకే, మీరు బొమ్మరి లాంటి కథ చేయాలంటే మీరు బొమ్మరి భాస్కర్ లాంటి వాళ్ళ దగ్గర చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు, ఒక జస్ట్ టెక్నిక్ నేర్చుకుంటే చాలు అంటారు, మన స్టైల్ మందే 100%. నా ఉద్దేశం అసలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ వాళ్ళ చేసిన దాఖలా లేవండి అనుకుంటున్నారు. మరి ట్రైలర్ చూసాక మిమ్మల్ని చాలా మంది బోయపాటి మళ్ళీ వచ్చాడు, మరో బోయపాటి వస్తున్నాడు అని అంటున్నారు, మరి దాని మీద మీ కామెంట్? అంటే ఇక ఒక ఎమోషన్ ఒక ఫైట్ కనపడగానే సారే సినిమాలో ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలా కంపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా సార్ దాంట్లో ఉండే అంత యాక్షన్ మనం ఎక్కడ పెట్టగలుగుతాం అండి, అంత యాక్షన్ లేదు ఇది లేదు, బట్ ఎమోషన్ ఉంది, కావాల్సినంత ఎమోషన్. అన్నప్పుడు మీకు అయ్యో నేను పెద్ద చెట్టు నీడలో చిన్న చెట్ల కనపడకుండా పోతానా అని మీకు ఏమైనా భయం వేసిందా, లేకపోతే ఆనందం వేసిందా ఆయనతో కంపేర్ చేస్తున్నందుకు? హ్యాపీయే తప్ప బాధేం లేదు. బాధేం లేదు, సినిమా చూసిన తర్వాత ఎలా డిసైడ్ చేస్తారు కదా ఏ జోనర్లో వెళ్ళాము ఏంటి అనేది, బట్ అది హ్యాపీనే, అంత పెద్దవాళ్ళతో మనకు పోలిస్తే హ్యాపీయే కదా. అనగా వెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద మూవీ, వాట్ ఈస్ ద మెయిన్ డే వన్, హౌ వాజ్ యువర్ బ్రెయిన్, లైక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ త్రూ యువర్ బ్రెయిన్ అండ్ ద లాస్ట్ డే, వాట్ ఈస్ ద డిఫరెన్స్? See, first of all, I haven't got a character like this so far, like full length, very powerful, strong, where my character is really important in the script. So this is the first time I'm doing a character like this. So in the beginning, I kept asking sir, like, am I doing right? So after each shoot, I would go to him and ask, am I doing correct? Am I? So he used to be very confident and he used to give me that. So I think towards the end, I started feeling that, okay, you, I can. Without asking, you only came to know, I'm doing correct.
No, he used to tell me, that's what I told na. He was very positive and so he gave me that confidence. So I think towards the end, that is the main difference, that like that confidence. So do you think for the first shot and for the last shot, your confidence has improved and you performed better on the last day? I think so. It was improving, right? 100%. And actually, it was very good. నేను ఫస్ట్ సినిమా వచ్చేసి బాగా చేసుకున్నాను అని చెప్పుకుంటే బాగోదు కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఇస్ దేర్ హౌ మచ్ ఎవర్ యూ పర్ఫార్మ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీ ఓన్లీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ వాట్ యూ లెర్న్డ్ ఇన్ గునా కెన్ ఐ పుట్ ఇట్ దిస్ వే మీరు గునాలో నేర్చుకున్న దాని వల్లే నెక్స్ట్ సినిమాలో బాగా పర్ఫార్మ్ చేశాను అంట దానికి మీరేమంటారు 100% దట్ విల్ కాంట్రిబ్యూట్ హౌ మచ్ ఐ డోంట్ నో బట్ ఈచ్ క్యారెక్టర్ వెన్ యువర్ నెక్స్ట్ డైరెక్టర్ ఇస్ దేర్ దెన్ విల్ ఆస్క్ ఓకే మహేష్ గారు ఇప్పుడు మీరు ఇప్పటివరకు ఒక దాదాపు 100 సినిమాల్లో నటించారు నిజంగా అండి తప్పు కాదు ఆయన క్యారెక్టర్ నిజంగా 100 సినిమాలు చేశారు ఆయన అంటే 100 సినిమాలు అంటే నేను ఏం చేశానంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు జస్ట్ అలా నిలబడతా కూడా అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు కాబట్టి ఫ్రాంక్గా చెప్పారంటే ఎలా ఎంటర్ అవ్వాలి తెలియదు ఒక జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు కూడా అవి వెనకాల నిలబెట్టింది కూడా నేను కౌంట్ చేసి 100 చేశాను అంటే ఒక్క డైలాగ్ చెప్పిన జస్ట్ చిన్న షార్ట్ చేసినా కూడా లెక్కేసి అలా 100 అయింది సో ఇప్పుడు మీరు చేసిన 100 మూవీస్లో మీకు అన్నిటికన్నా నచ్చిన వర్క్ సాటిస్ఫాక్షన్ వచ్చిన మూవీ ఫస్ట్ మీకు నిజంగా యాజ్ అన్ ఆడియన్స్ నచ్చిన మూవీ రెండు చెప్పండి అంటే ఇప్పుడు దాకా రిలీజ్ అయింది అంటున్నారా రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు రిలీజ్ అయిపోయినట్లు అయితే శతమానుభూతి రంగస్థలం మహానటి గుణ ఈ నాలుగిటికి నేను చాలా ఇంపార్టెన్స్ జనాలు కూడా ఆ నాలుగుతోనే గుర్తుపెట్టుకున్నారు ఆ నాలుగులో ఏదో అని అడుగుతున్నా అలా చెప్పకూడదు నీకు ఎక్కువ వర్క్ సాటిస్ఫాక్షన్ అంటున్నా నీకు ఓకే బాగా అనిపించింది నాకు నాకు మజా వచ్చింది ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తాను అలా ఈజీగా అవునండి నాకు రంగస్థలం తర్వాత గుణ అండి గుణ ఇప్పుడు దాకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ నేను రంగస్థలం ముందు ఆ తర్వాత గ్యాప్లో రంగస్థలం తర్వాత చేస్తున్నా కానీ నాకు ఏది అంటే అంత మంచి క్యారెక్టర్ ఇంకా పడలేదే అనుకున్న టైంలో నాకు గుణ అండి మీరు ఇంకా గుణ చూడలేదు సో నాకు ఆడియన్ అన్నది అది భగవంతుడయ్యా ఆడియన్ నచ్చిన సినిమా అంటున్నా నీకు వేసిన ఇష్టం నువ్వు నీ వరకు పక్కన పెడతావు నువ్వు చేసిన సినిమాలు అన్నట్లు నువ్వు ఇప్పుడు నువ్వు ఖైదీ నెంబర్ 150లో కూడా చేసావు అవన్నీ కౌంట్ చేసుకుని నీకు ఏ సినిమా ఇష్టం నేను యాక్ట్ చేసిందండి యాక్ట్ చేసిన అంటే చాలా ఇష్టం ఉంటాయండి అన్ని ఇష్టం ఉంటాయి మళ్ళీ ఒక్కటి చెప్పు ఒక్కటండి చెప్పలేండి రంగస్థలం ఇష్టం గుణ ఇష్టం మహానటి శతమానుభూతి నాలుగు ఇష్టం ఈ నాలుగు ఫిక్స్ అవుదాం ఇప్పుడు మీరు కార్తికే అని కథకి ఎంచుకున్నారు ఒక కథని 2.5 గంటలు వింటే కానీ హీరోకి కరెక్ట్గా జడ్జిమెంట్ రాదు ఒక సినిమా అంటే ఒక కెరీర్ డిపెండింగ్ అది అలాంటిది 20 నిమిషాల్లో ఎందుకు ఓకే చేస్తుంటాడు అని మీరు అనుకుంటున్నారు అది అది మీరు ఆయన కరెక్టే చేయడం అంటారా యాజ్ మీరు పర్సన్లా జడ్జ్ చేయండి డైరెక్టర్లకు కాకుండా ఆయన చేసింది కరెక్ట్ అంటారా తప్పు అంటారా 100% కరెక్ట్ అండి ఎందుకంటే అతను ఆ 20 నిమిషాల్లో ఏం చెప్పాం అనేది ఇంపార్టెంట్ సోదంతా చెప్పుకుంటూ కూర్చుంటే ఆయన ఒప్పుకునేవాడు కాదుగా ఆ 20 నిమిషాల్లో అసలు కట్టే కొట్టే తెచ్చాను అసలు ఏం కట్టే ఎట్ట కొట్టాము ఎలా తీసుకొచ్చి పడేసాము అది క్లారిటీకి 20 నిమిషాల్లో చెప్పాము కథని సో అతనికి ఆ అది బిగినింగ్ నచ్చింది మధ్యలో కొట్టడం నచ్చింది తీసుకెళ్ళి పడేయటం నచ్చింది ఆ మూడు నచ్చినాయి అంటే బేసిక్గా ఇది ఇంపార్టెంట్ ఆ లైన్ ఏదైతే ఉందో జర్నీ కరెక్ట్గా నచ్చింది ఆ తర్వాత జర్నీలో మనం తిని పానీపూరి తిన్నాం దోశ తిన్నాం ఇంకోటి ఒంగోలు పోయేటప్పుడు చేసిన 100% సీన్స్ అన్ని తర్వాత అంటే అతను సినిమా అంతా ఓకే చేసేసాడు సినిమా అయితే అతను నాకు చెప్పేసింది ఏంటంటే 20 నిమిషాలు అయిపోగానే 100% మనం సినిమా చేస్తున్నాం సార్ ఫిక్స్ అండ్ నాకే కొద్ది కన్ఫ్యూజ్ అయ్యా అవునా కాదా అని 2 నిమిషాలు కానీ అతను కాన్ఫిడెంట్గా అని చెప్పాడు అయిపోయిన తర్వాత సో నాకు తర్వాత అమ్మాయి ఫోన్లో సినిమా వచ్చింది దీన్ని ఫస్ట్ సినిమా అన్న నాకు లైఫ్ అండ్ డెత్ కదా కంపల్సరీగా ఏదన్నా అటు హిట్ అయితే మేము పంపించేస్తామని తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం 100% సినిమా హిట్ అయితేనే ఇక్కడ ఉండనిస్తారు సో అది గుర్తుంటుంది సో ఏంటంటే తర్వాత ఏం చెప్పారంటే సరే సార్ ఆయన అడిగారు 20 నిమిషాల తర్వాత కథ 100% ఓకే చేసేసాను సార్ చేసేస్తున్నాను సినిమా ఆ సీన్స్ అన్ని కూడా వినేద్దాం సార్ అంటే ఆయన ఎక్సైట్మెంట్ తోటి వినేద్దాం అన్నట్టుగా అనేటట్టుకి నా దగ్గర సీన్స్ లేవు సార్ అని చెప్పి అప్పుడు సీన్స్ లేవు అంటే నిజంగా లేవు నా దగ్గర అప్పటికి అనేటట్టు కాకపోతే హానెస్ట్గా చెప్పారు సీన్స్తో సంబంధం లేదు సార్ సీన్స్ నచ్చే వరకు మనం చేసుకున్నాము బాగా నచ్చేలాగా స్క్రిప్ట్ అంతా బౌండ్ చేసుకున్నాం కానీ ఈ లైన్ అయితే మనం సినిమా చేయటం అయితే ఫిక్స్
చేసేస్తున్నాం సార్ అని చెప్పేసి. మరి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన కథ ఒక 70% కథ నచ్చితే యాక్సెప్ట్ చేస్తే 100% మీరు నచ్చి యాక్సెప్ట్ చేసి ఉంటాడు అయితే. మేబీ అయ్యండి వచ్చి అది 100% తర్వాత 20 డేస్ లోనే కూర్చున్నాం సార్. మళ్ళీ మీకు ఎప్పుడైనా డిఫరెన్సెస్ వచ్చినాయా? మీరు ఒకటని లేదు సార్ ఇది బాగోదని అయినా లేదు సార్ ఇది బాగుంటుందని మీరు అలా ఏదో ఒక మీరు ట్రావెల్ చేసిన ఒక 100 డేస్ ట్రావెల్ చేసి ఉంటారు ఇద్దరు. అంటే 60 రోజులు షూటింగ్ డేస్ షూటింగ్ డేస్ అన్నీ కలిపి 100 డేస్ ఆఫ్ ట్రావెల్లో అవును ఏ రోజు మీకు మీరొకటని ఆయన ఒకటని ఒక డిఫరెన్స్ ఒపీనియన్ ఎప్పుడైనా వచ్చిందా? అది కార్తికేయ అడగలండి నాకేం రాలే. ఎప్పుడన్నా మీరు చెప్తే ఏంటి అడిగే తెలుసు అని ఫీల్ అవుతాడు అది మీకు ఏంటి చెప్పింది వినట్లేదని కార్తికేయ అనుకున్నాను. అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా వచ్చిందా మీ ఇద్దరికి? ఏమన్నా తెలిసి రాలేదు సార్. తను ఏంటంటే బెటర్మెంట్ కోసం ఒకటి అడిగాడు, నేనేంటంటే పూర్తిగా కబక్కం చేంజ్ చేయలేను. అంటే నాకు ఒకసారి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయానంటే అది బాగుంటుందని నమ్మితే 100% అంటే ఆలోచిస్తా. అదే మ్యాక్సిమం ముందు రోజు నైట్ కూర్చునే వాళ్ళం హీరో నేను, పక్క రోజు సీన్ గురించి మాకు ఒక క్లారిటీ ఉండేది వెళ్ళిపోయేవాళ్ళం. ఆ ఒక్క సీన్ మాత్రం ఎందుకో ఇద్దరు అనుకోలేదు వచ్చేసాం అర్జెన్సీలో మాట్లాడుకుంటూ. అక్కడ అతనైతే ఒక డైలాగ్ వద్దంటాం అది ఉంటేనే బెటర్ అని నేను ఫీల్ అవ్వడం అట్లాగే కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేశారు. మరి ఏం చేసావు? హీరో చెప్పినట్టు చేసావు. ఆప్షన్ లేకుండా చేశారు. మరి ఇష్టం లేకపోయినా హీరో చెప్పింది చేస్తావు ఇంకేం చేస్తావు? లేదు ఇద్దరం కన్విన్స్ అయ్యేలాగా ఒక వర్షన్ చేసాం. ఓకే. అంటే నేను కన్విన్స్ అయ్యాను, తర్వాత తను అడిగినట్టుగా కూడా కన్విన్స్ చేసుకునేసి మొత్తం అలా కాకుండా వయా మీడియాగా సినిమాకి ఇబ్బంది లేకుండా సినిమాకి బాగుండేలాగా ఇంకా అయితే బెటర్మెంట్ వచ్చింది. బెటర్మెంట్ వచ్చింది 100%. కార్తికేయ చెప్పిన వల్ల వచ్చింది బెటర్మెంట్. కార్తికేయ చెప్పడం వల్ల కానీ నేను కూడా ఆలోచించడం వల్ల రెండింటి వల్ల వచ్చింది. ఓకే. సో పర్లేదు, బాగానే ఒక్కరోజు తప్ప మిగతా అంతా ఎక్కడ రాలేదు. అస్సలు లేదు, అస్సలు లేదు. నాకు నిజంగా సొంత తమ్ముళ్ళ లాగా అనుకోండి. ఓకే. మరి మరి అలాంటి హీరోతో మళ్ళీ చేద్దాం. ఇమీడియట్గా చేస్తాను. ఇమీడియట్గా చేస్తాను సరే. కార్తీకేయ అడుగుతాను. అంతే అడగండి, ఇమీడియట్గా చేస్తాను తను ఒప్పుకుంటే. ఓకే. అనగా సో వెన్ యూ గాట్ దిస్ ఆఫర్, డిడ్ యూ వాచ్ RX100 బిఫోర్ యూ గాట్ దిస్ ఆఫర్? వెన్ యూ ఆర్ అప్రోచ్డ్ ఫర్ దిస్, డిడ్ యూ వాచ్? I have seen the songs but not the movie because I was not I didn't. Did you watch any Telugu movie before that? Yes, I watched. What is the movie? I watched Arjun Reddy. You watched Arjun Reddy? Okay. And you watched only Arjun Reddy as a Telugu movie? No, some I don't remember. I watched. Okay, so you didn't know what is RX100? No, I've you just know that it there are some songs in the movie, that's no I've heard that like it did really well, it was a successful movie and all that, but I didn't watch the movie. And my friends have also, I mean, when I told that I'm like going for auditioning for this movie, so they have told me that okay, it has done well, the movie is good. So you didn't watch but you know that it has done well? Yes. Okay, when the role, okay, directors had liked you, what was the reason for you to feel happy about it? Or I hope you are excited that sure. So is it a reason because you loved the script and director, or is it because you heard that it is with a hero who has a hit before? Definitely I love the script because as I told you, like, this is the first time I'm getting to play a like powerful character like this, that I'm there throughout, you know, be it the romance part or be it the emotional drama and all that. So I was 100%, I was like so excited. And the story also, he had like in 5 minutes he had narrated the entire thing for you. 5 minutes only, at least for hero 20 minutes. For you 5 minutes only. No, that he will not narrate for main people, he will not narrate only. సార్ మీరు ఎవరికైనా నరేట్ చేశారా సార్ 2 అవర్స్ ఈ సినిమాని? ఈ సినిమా నరేట్ చేశారు ఎవరికైనా 2 అవర్స్? ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడు మీకు 3 గంటలు చెప్పాను కదా. తర్వాత కాదు, ఫస్ట్ 20 మినిట్స్ ప్రొడ్యూసర్ మీకు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పడమే నేను 3 అవర్స్ చెప్పాను. నిర్మాత మర్చిపోయి ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్స్కి
3 hours narrate చేసాం. డైరెక్టర్ గారు కూడా బయపడి సింగ్ గారు కూడా నారేట్. సో హీ నీడ్స్ లైక్ బిగ్ బిగ్ పీపుల్ టు నారేట్ 3 hours. ఫర్ స్మాల్ ఆర్టిస్ట్ లైక్ అస్ ఓన్లీ 20 minutes 5 minutes. అంటే అర్థమైపోద్దని నీకు మొత్తం చెప్పాలి. అవును మరి సార్, సార్ చెప్పా వాళ్ళు బడ్జెట్లని వేసుకోవాలి కదా, సీన్ బై సీన్ ఎంత ఖర్చు అవుతుంది, ఏం జరుగుతుంది, ఏ ఆర్టిస్టులు ఉంటారు, ఎంత కొలమానం ఉంటుంది, ఎన్ని క్లారిటీ ఇచ్చామనుకోండి పక్కగా ఉంటుంది కదా. అవును మహేష్ గారు, ఈ క్యారెక్టర్ మహేష్ గారు 2 నిమిషాలు చెప్పి 25 5 2 నిమిషాలు. ఆయన మరి ఏదో మొహమాట కోసం 2 నిమిషాలు అంటున్నారు కానీ ఏం చెప్పలే, మంచి క్యారెక్టర్ అని చెప్పారు అండి. నేనే ట్రై చేశా సార్, ఇప్పుడు సార్ ఇప్పుడు సార్ డేట్లు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అని ఆఫీస్కి 4 సార్లు వెళ్ళిపోయా ఎప్పుడు స్టార్ట్ అవుద్దా షూటింగ్. ఇప్పుడు మీకు ఈ క్యారెక్టర్ మీకు పూర్తిగా తెలియదు అంట కదా షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు? తెలియదు అండి. ఎక్కడ చెప్పారు అంటే రంగస్థలంలో మంచి క్యారెక్టర్ అన్నారు, వెళ్ళి షూటింగ్ చేశా అంతే. మరి మీరు ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు మరి ఏం ఎక్సైట్ చేసింది అమ్మా? అవునండి, ఆయన స్క్రిప్ట్ చెప్పినట్టు నా స్క్రిప్ట్ అంటే అదే స్క్రిప్ట్ చెప్పలేదు నాకు. రంగస్థలం లాంటిది అన్నారు కదా, ఇప్పుడు రంగస్థలంలో అలాంటి క్యారెక్టర్ అన్నారంటే అర్థమవుతుంది కదండి. ఇప్పుడు చాలా సినిమాలు చేస్తాం కానీ త్రూ అవుట్ తక్కువ ఉంటాయి కదండి, అంటే ఏదో హీరో ఫ్రెండ్స్ వచ్చారు స్టార్టింగ్ వచ్చారు, అచ్చంతలేస్తారు స్టార్టింగ్ వచ్చి ఫ్రెండ్తో పాటు అమ్మాయికి లైన్ వేసేటప్పుడు తిరుగుతారు. అలాంటి కాకుండా త్రూ అవుట్ ఒక మాస్లో సునీల్ గారు లాగా అలా త్రూ అవుట్ నాగార్జున గారు కూడా సునీల్ గారు ఎలా తిరుగుతారు అలా మీ కూడా నేను తిరిగాను కాబట్టి అలా ట్రావెలింగ్ ఉంది కాబట్టి నాకు నచ్చింది, బాగా అనిపించింది అండి. సో మీకు మంచి క్యారెక్టర్ అని చెప్పారు, మంచి క్యారెక్టర్. సో మంచి క్యారెక్టర్ అని చెప్పడం వల్ల ఎక్సైట్మెంట్ అంతే కదా. లేదు దానికి కొంచెం యాడ్ చేసి ఒక 2 నిమిషాలు అయితే చెప్పాను ఇటు ఇట్లా ఇట్లా ఉంటాయి అని. సో ఫస్ట్ డే సెట్లో మీరు సీన్ చేస్తున్నప్పుడు కార్తికేయతో ఏమనుకున్నారు, ఈడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు అనుకున్నారా, లేకపోతే ఇప్పుడు సినిమా అంతా హీరోతో పనిచేయాలి ఈడు ఎలా ఉంది? ఇప్పుడు ఆబ్వియస్ మీ సినిమా అంతా హీరోతో ట్రావెల్ చేసినప్పుడు హీరోతో కంటిన్యూస్గా రోజు మాడాలి పనిచేయాలి, అది ఎలా ఉంటాడో ఏందో అసలు RX100 అంటే అదేదో అవన్నీ అనుకున్నా అంట. నేను అవన్నీ అనుకుని వచ్చి ముందు షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే క్యారవన్ కొట్టి వాళ్ళ పర్సనల్ని అడిగి ఆయన ఫ్రీగా ఉన్నారండి ఇప్పుడు వచ్చారు సార్ అంటే వెళ్ళి ఆయన కలిసా, కలిస్తే బాగా మాట్లాడాడు, చాలా సింపుల్గా ఉన్నాడు, న్యాచురల్గా అంటే నేను ఒక హీరోని ఒక హిట్ కొట్టాను అన్నది అయితే ఏం లేదు, బాగా మాట్లాడుతున్నారు మామూలుగా ఫ్రెండ్లీగా ఉన్నారు, మంచి టైమింగ్లో పంచలేస్తున్నారు అలవాటు అయిన తర్వాత బాగానే ఉంది. అలా ఫైనల్ డేకి ఎలా ఉండింది మీ ఇద్దరిది? ఫైనల్ డేకి బాగుండేది అండి, అతను జిమ్కి వెళ్ళేవాడు, నేనేమో చుట్టాకి వెళ్ళి ఉండి ఆయన ఏమో చేయటం. మీరెందుకే మీరు చూస్ చేసావు, మీరు డైలీ 5 టైమ్స్ అంట, ఆయన డైలీ 1 అంట? లేదు అది మీరు అది వేరే, మేము ఇన్స్టాగ్రామ్లో ఏదో పెట్టారంట ఆయన చెయ్యి మీ చెయ్యి పెడితే ఆయన చెయ్యి ఏమో డైలీ 1 అంట, మీ చెయ్యి డైలీ 10 టైమ్స్ అంట. అంటే ఏంటి అది డైలీ 1 10? జిమ్ చేస్తే ఎలా అయిపోతాం, కరెక్ట్గా జిమ్ చేస్తే అలా ఉంటాం. సో అంతే సో జిమ్ ఎక్కువ జిమ్ చేయడం అంటారు అది, ఇంకా వేరేదేమీ కాదు. తక్కువ జిమ్ చేస్తే కొంచెం అది వేరేదేం కాదంట. ఇంకా జిమ్ అంటే మీకు తెలుసు కదా. ఓకే, మీ హీరోకి ఒక ఇమేజ్ ఉంది సార్. అవును. ఆ ఇమేజ్ ఎట్లాంటిది అంటే మెయిన్గా యూత్ఫుల్, ఆ యూత్లో మంచిగా మంచి ఏ సర్టిఫికెట్, హీరో అంటే ముద్దులు పెట్టేస్తుంటాడు, చొక్కా లిప్పుకొని తిరుగుతుంటాడు, అప్పుడప్పుడే చొక్కా వేసుకుంటాడు, ఇలా ఇలానే మాడుతుంటారు. ఆ హీరోకి ముందు ముద్దులు చెప్పాలంట, ఎన్ని సీన్లో చొక్కా అయిపోవాలో చెప్పాలంట, దాని తర్వాత జనాలు కూడా అలాగే చూస్తుంటారు. అట్లాంటిది మీరు యూబయ్య తీశారు, ఏ నుంచి యూబయ్యకి లాగారు, మరి మీరు ఈ భయం లేదా? మరి ఆయనకి ఉన్న ఇమేజ్ ఏమో అట్లుంది, యూత్ వాళ్ళందరూ మంచి మ్యాటర్ ఉంటుంది ఈయన సినిమా అంటే అని ఎక్స్పెక్ట్ చేస్తారు, మరి ఇవ్వకపోతే మరి ఓపెనింగ్ రాదేమో లేదేమో, మరి మరి ఫ్యామిలీ హీరో కాదు కదా. అదే ఉంటుందండి, అసలు ఉండదు, ముద్దుల కోసం సినిమాలు చూస్తారని నేను అనుకున్నాను. ఆ ఇమేజ్ మీరు మిస్ చేస్తున్నారు కాబట్టి ఆయనకుండే ఫ్యాన్స్ కూడా, ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఆయన చూసి ఇది ఈ సినిమా మంచి మ్యాటర్ ఉంటుంది, లేకపోతే మన యూత్ వచ్చే వాళ్ళు మిస్ అవుతారని మీరేం భయపడలేదు? కాన్సెప్టే తప్పంటారా? అసలు కాన్సెప్టే రాంగ్ అండి. ఎందుకు భయపడలేదు మీరు యూబీఐ తీసుకురావడానికి? 100% యూబీఐ వచ్చింది కాబట్టి ఈ సినిమా మీద ఇంకా ఎక్కువ మంచి జరుగుతుంది ఈ సినిమాకి ఇప్పుడు. ఎందుకంటే పొదుగులు ఏడు అదే మీరు అన్నట్టు కార్తికేయ ముద్దులే పెడతాడు, లేకపోతే షర్ట్ నిప్పుతుంటాడు తిరుగుతుంటాడు ఇంకేం చేయడేమో, అట్లా కాదు కదా. కార్తికేయ అన్ని చేయగలడు, కార్తికేయ ఏంటనేది ఈ సినిమా తెలుస్తుంది. సరైన డైరెక్టర్ దొరికితే కార్తికేయ అన్ని చేయగలుగుతాడు అంటారు, సూపర్ చేస్తారు.
సో ఈ సినిమాతో ప్రూవ్ అవుతా అంటారు 100%. సో ఇప్పుడు ఏ ఇమేజ్ నుంచి యూ బై ఏ ఇమేజ్ వస్తుంది ఈ సినిమా అంటే ఇది మాత్రం చెప్పగలుగుతానండి. ఈ సినిమా మాత్రం యూత్కి ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే ముద్దులు పెట్టడం అని కాదు, వాడి కోరిక అది ముద్దులు పెట్టాలి, అది ఏదో కోరికల వల్ల తీరుతున్నాడు కాబట్టి కార్తికేయ కాదు ఇంకెవరన్నా నచ్చుతుంటారు అక్కడ. ఈ సినిమా ద్వారా మాత్రం ప్రతి ఒక్క కుర్రోడు ప్రతి ఒక్క కొంచెం ఎక్కువ మంది మిడిల్ క్లాస్ మామూలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఈ క్యారెక్టర్. వాళ్ళు వాళ్ళని గుణాలు చూసుకుంటూ ఉంటారు 100%. గుణాన క్యారెక్టర్లో కార్తిక కనపడిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఎక్కువ శాతం మంది అంటే 90% గొడవలు గెలరు కుర్రోళ్ళు కూడా అనుకుంటాం, కానీ ఎవరో 10% మీరు రోడ్ల మీదకి వెళ్ళి గొడవలు పెట్టుకుని కొట్టుకుంటుంటారు, కానీ ఎక్కువ శాతం మంది వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు, వాడికి ఏది వాడేదో బలవంతుడు కాకపోవడం వల్ల లేకపోతే అవతలుడు ఏది చంపేస్తాడని కాదు. వీడు ఎందుకు వెళ్ళడంటే వీడికి బాధ్యత ఒకటి ఉంటుంది, వాడి ఇంటికి వెళ్ళాలి, వాడు అమ్మ నాన్న లేకపోతే వాడికి వెళ్ళాము, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఏదో ఒకటి ఉంటుంది. ఆ బాధ్యతల వల్ల వీరికి భయం, ఏదైనా గొడవలు ఇరుక్కుంటే మనం అనవసరంగా మన వల్ల మన ఫ్యామిలీ స్పాయిల్ అయిపోద్దా అని అందుకని మనం వెళ్ళాం యాక్చువల్గా. లేకపోతే ఎందుకు వెళ్ళడం, రోడ్డు మీద ఎంత గొప్పడైతే ఉంది రాయి తీసుకుని కొట్టే అనుకో, వాడికి మా ఒక దెబ్బ తగిలితే మనకు రెండు దెబ్బలు తగిలితే అవతలకు ఒక దెబ్బ అని తగులుతుంది, కానీ తెగించాం. ఎందుకు తెగించాం అంటే మనకున్న బాధ్యతలు. సో అంత బాధ్యతని పర్ఫెక్ట్గా ఫీల్ అయ్యే ఒక క్యారెక్టర్కి ఉన్న క్యారెక్టర్. సో 90% ఎలా ఉంటారో అలాంటి క్యారెక్టర్. సో వాళ్ళందరూ కనెక్ట్ చేసుకో 100% కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఫ్యామిలీస్ మాత్రం విపరీతంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పటివరకు అదే మీరు అన్నారు కదా ముద్దులు అట్లా మామూలుగా ఇళ్ళే చూ, ఈ సినిమాతో ఫ్యామిలీస్ విపరీతంగా చూస్తారు. ముఖ్యంగా మహిళలు అయితే చాలా 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 ఇష్టపడతారు. మహిళలు ఆల్రెడీ ఆయన్ని చెప్పారు మారిపోతుంది ఇమేజ్ మొత్తం. మూడు సార్లు అన్నారంటే ఏంటి నువ్వు మాకోసం మేము చూసే సినిమాలు తీవా, మీ సినిమాలు చూసి మా పిల్లలు చెడిపోతున్నారు అన్నారంట. లేదు, ఈ సినిమాతోటి 100 రూపాయలు ఇమేజ్ మారిపోతుంది, మహిళలు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఓకే, ఎందుకంటే నేను చూపించి కొంచెం పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఇప్పుడు మా అమ్మగారు లాంటి వాళ్ళు కొంచెం అసలు సినిమాకి సంబంధం లేని వాళ్ళు వాళ్ళందరూ కొంతమందికి మనం సినిమా చూపించినప్పుడు కూడా మామూలు వీళ్ళంతమంది ఎంత రియాక్ట్ అవుతున్నారో అక్కడున్న సిచ్యువేషన్స్ అక్కడున్న వాటిని బట్టి వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకెక్కువ ఎక్సైట్ ఫీల్ అయ్యి బయటకు వచ్చినప్పుడు చాలా బాగా తీసేవా మంచి సినిమా చేసేవా అట్లా అంటున్నారు. భలే చేసాడు ఆ పిల్లోడు, వాళ్ళు అంతే కదా వాళ్ళు ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళు కాదు, వాళ్ళు ఏంటంటే ఫోన్ చేసేసుకున్నారు కార్తికేయని అంత బాగా అది ఇంకా ఎసెట్ కార్తికేయ.